అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ప్రతిరోజు ఈ ఉదయం దేవుని వాగ్దానము ద్వారా మనం అందరము ఆత్మీయతలో బలపరచబడుతున్నాం కదండి. మరి ఉదయకాల సమయంలో లేవగానే మరి బైబిల్ మాటలు, దేవుని మాటలు ధ్యానిస్తూ నిజంగా మన జీవితాలను ఉన్నత స్థితిలోనికి మనం నడిపించబడుతున్నాం. మరి ధ్యానించడమే కాదు, ప్రార్థన పూర్వకంగా మరి రోజుని ప్రారంభిస్తుండగా దేవుని కృప మనందరికీ తోడుగా నడిపించబడుతుంది. అందును బట్టి దేవునికి మహిమ. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని వాగ్దానాన్ని మనం అందరం కలిసి ధ్యానిద్దామా. మరి ఈ ఉదయం దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. మరి యెహోవాని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదండి. చక్కని రీతిలో దేవుడు మాట్లాడుతున్నారు. మరి ప్రతి విషయంలో కూడా, ప్రతి ఒక అవసరతను మన జీవితంలో మనం పొందాలంటే మరి దేవుని ఆశ్రయించే వారిగా మనం ఉండాలండి. మరి ఎంతమంది ఉదయకాల సమయంలో లేవగానే మరి యేసయ్యని ఆశ్రయిస్తున్నారు? చాలామంది లేవగానే మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. లేకపోతే ప్రతి ఒక్క వస్తువు మీద, లేకపోతే చాలా టైం మరి సమయము పోతున్న కొద్దీ అనేక విషయాల్లో మన పక్కవారి మీద ఆశ్రయపడుతూ ఉంటాం, ఆధారపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ ఆయనని ప్రతి అవసరత కోరుకుంటామో, ప్రతి ఒక్క మేల్ని కోరుకుంటామో, మరి నిజంగా దేవుడిని ఆశ్రయించిన వారిని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదండి. ఆయన ఉచితమైన మేళ్ళు చేత, ఆయన కృపల చేత మనల్ని భద్రపరుస్తూ మనల్ని నడిపిస్తూ వచ్చే దేవుడు. మరి ఉదయకాల సమయంలో మనమందరం కలిసి యేసయ్య మీద ఆధారపడతామా? మరి ఆయనని ఆశ్రయిద్దామా? ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని మాట్లాడుతున్నారు. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్. ఆయన ఆశ్రయించిన బిడ్డలకి సమస్తము సాధ్యము. మరి ఈ రోజున ఈ వాగ్దానము బట్టి మనం ప్రార్థన పూర్వకంగా ఈరోజు అంతట్లో మనం అందరం కలిసి మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, అయ్యా నిన్ను ఆశ్రయించే వారింకా మేము ఉండాలి అని ప్రార్థన చేద్దామండి. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. చక్కని వాగ్దానము చేత ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదని మాట్లాడుతున్నావయ్యా. ఇదిగోండి ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేరుస్తూ రమ్మని వేడుకున్నాం. నిన్ను ఆశ్రయించే వారిగా మేము ఉండకు సహాయము దయచేయండి. నీ సన్నిధిలో మొరపెట్టేవారిగా, మా జీవితంలో మొదటి స్థానం నీకు ఇచ్చేవారిగా ఉండకు సహాయము దయచేయండి అయ్యా. ఇన్ని రోజులు ప్రభా, ఇదిగోండి అనేకమైన వాటి మీద మేము ఆధారపడి ఆశ్రయించిన వారమై ఉన్నాం. కానీ ఈరోజు నిజమైన దేవుడవు నీవయ్యా. నిన్ను ఆశ్రయించే వారిగా మేము ఉండకు సహాయం చేస్తూ రమ్మని ప్రభా. ఎంతమంది అయితే నీకు దూరంగా బ్రతుకుతున్నారో ప్రతి ఒక్కరిని మేము నడిపిస్తూ ధైర్యపరుస్తూ రమ్మని ఈ వాగ్దానము చేత మమ్మల్ందరినీ కూడా బలపరుస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభా. ఎంతమంది అయితే ఈ రోజున మ్యారేజ్ డేస్, బర్త్డేస్, వారి జీవితంలో స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరి మీద నీ కృప, నీ ఆశీర్వాదం మెండుగా కుమ్మరిస్తూ రమ్మని యేసు నామములో అడుగుతున్నా మా తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.